ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన చేతి వంటలు ఈరోజు చేసే వీడియోలో పచ్చి వేరు శనగకాయలు అండి ఎలా వాడికి వేసుకుందాం చూసేద్దాం ఫస్ట్ టైం కనుక మా ఛానల్ కని చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి ముందుగా పచ్చి వేరు అండి ఫ్రెష్ అండి ఇవి బాగా శుభ్రం చేసేసుకోవాలి కాడలో అన్నీ వేరేసేసుకోవాలండి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని బాగా కడుక్కోవాలండి నాలుగైదు సార్లు బాగా మట్టిలో ఉంటాయి కదండి వేరులతో సహా అవన్నీ పోయేదాకా బాగా నాలుగైదు సార్లు కడుక్కుంటే చక్కగా వస్తాయండి ఇలా కడుక్కుంటే చాలా టేస్టీగా ఉంటాయండి వేరు శనగలుకేసుకోవడానికి ఇవి ఈజీగా ఉంటుంది చూసారా అన్ని శుభ్రంగా కడుక్కున్నాను ఇవి పక్కన పెట్టేసుకున్నానండి స్టవ్ ఇచ్చి గిన్నె పెట్టానండి కొన్ని నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు బాగా వేడెక్కినాయండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట ఉడకనివ్వాలండి ఇలా ఉడకేసుకొని తింటే చాలా ఆరోగ్యం అండి వేరుశనగకాయలు పచ్చి తింటే చాలా బలం అండి ఇలా ఉడకబెట్టుకొని తింటే గరిటితో అటు ఇటు తిప్పుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్రెష్గా చేలో పండినవి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తెచ్చుకొని ఇలా ఉడకబెట్టుకొని తింటే చాలా తీయగా ఉంటాయండి పప్పులు ఇవి పచ్చి కాబట్టి బాగా ఎండలేదు కాబట్టి చాలా తీగా ఉంటాయి పప్పులు చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా ఇట్లా చేసి పెడితే చూసారా ఇప్పుడు చక్కగా ఉడికిపోయినాయి పప్పు ఉడికిందో లేదో చూసేద్దామండి ఇలా నొక్కి చూశాను చక్కగా ఉడిగిపోయిందండి పప్పు ఇవి నీళ్ళన్నీ వంచేసేసుకొని మొత్తం ఇలా ఆరబెట్టేసుకోవాలండి వాటర్ ఉండకుండా చక్కగా ఉంటాయండి పప్పు చక్కగా వచ్చేసిద్ది ఇలా ఒలుసుకొని తింటే చాలా తీగా ఉంటాయండి వేరు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చూసారా భలే టేస్టీ టేస్టీగా ఉంటాయండి వేరు శనగకాయలు ఇలా పెట్టుకొని తింటే చాలా ఆరోగ్యం అండి మా ఛానల్ కనుక ఫాస్ట్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో